హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఆర్ మూవీ ఎక్స్ప్లెయిన్ ఈరోజు ఈ వీడియోలో చీజ్ ఇన్ ద డ్రాప్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లైక్ చేసి నెక్స్ట్ డ్రామా ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్ చేయండి ఇప్పుడు డ్రామా స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ సీన్లో సీరియల్ని చూపిస్తారు తను బాగా తాగి పడిపోతుంది అప్పుడు తన దగ్గరికి జియోన్ వస్తాడు ఇతను మన హీరో హీరోని చూసిన సియోల్ నువ్వు కోరుకున్న ప్రకారమే నేను నీ లైఫ్ నుండి వెళ్ళిపోతున్నాను అంటుంది ఇప్పుడు డ్రామా కొన్ని ఇయర్స్ బ్యాక్కి చూపిస్తారు సియోల్ తన జూనియర్ సీనియర్తో పార్టీ చేసుకుంటూ ఉంటారు అప్పుడు అక్కడ ఉన్న కిమ్ మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిపి అందులో ఆల్కహాల్ పోసి పక్కన ఉన్న తన ఫ్రెండ్ని తినమని ఇస్తాడు దానికి తన ఫ్రెండ్ ఒప్పుకో అప్పుడు కిమ్ సియోల్ని చూస్తాడు సియోల్ని తినమని అందరూ ఫోర్స్ చేస్తారు సియోల్ తిని బయటికి కక్కుతుంది అప్పుడు అక్కడికి వచ్చిన హీరో దాన్ని చూస్తాడు పాపం సియోల్ని తన ఫ్రెండ్ క్లీన్ చేస్తుంది హీరోని కిమ్ అందరికీ పరిచయం చేస్తాడు అప్పుడు హీరో దగ్గరికి మిన్సు వచ్చి హీరోతో క్లోజ్గా ఉంటుంది అప్పుడు హీరో యాన్ మీద డ్రింక్ పోస్తాడు అందరూ చూడకుండా పడింది అనుకుంటారు కానీ హీరో ఒక స్మైల్ ఇస్తాడు అది చూసిన సియోల్ హీరో కావాలనే చేశాడు అనుకుంటుంది నెక్స్ట్ సింగ్లో సియోల్ వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటుంది అప్పుడు కిమ్ పార్టీకి అయిన మనీ కంటే అందరి దగ్గర ఎక్కువ మనీ తీసుకుంటాడు అది సియోల్ చూసి వెళ్ళిపోతుంది కింద హీరో ఉంటాడు సియోల్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ కిమ్ వచ్చి సియోల్ని తిడుతూ ఉంటాడు ఎందుకంటే స్కూల్ వెబ్సైట్లో కిమ్ అందరి దగ్గర ఎక్కువ మనీ తీసుకున్నాడని పోస్ట్ చేస్తారు అక్కడ ఉంది ఓన్లీ సియోల్ కాబట్టి కిమ్ వచ్చి సియోల్తో గొడవ పడుతూ ఉంటాడు అప్పుడు అక్కడికి హీరో వచ్చే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి కిమ్ని పంపిస్తాడు అప్పుడు సియోల్ హీరోతో నేను అది పోస్ట్ చేయలేదు ఆ టైంలో నువ్వు అక్కడే ఉన్నావు నువ్వెందుకు అది పోస్ట్ చేయకూడదని అంటుంది అది విన్న హీరో స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది లో సియోల్ ఫ్రెండ్ బోరా సియోల్ తో నువ్వు ఫుల్ స్కాలర్షిప్ తెచ్చుకున్నావు అని చెప్తుంది అది విన్న సియోల్ కి ఫస్ట్ అర్థం కాదు ఎందుకంటే తనకి ఉన్న గ్రేట్ కి స్కాలర్షిప్ రాదు స్కాలర్షిప్ వచ్చింది కదా సియోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు మిన్ సియోల్కి చెప్తుంది టీచర్ హీరో పేపర్ని మిస్ చేశాడు అందుకే ఆ స్కాలర్షిప్ నీకు వచ్చింది అంటుంది నెక్సీన్లో అందరూ కొత్త సెమ్ కోసం అప్లై చేసుకుంటారు సియోల్ బోరా ఎన్సియోల్ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు కొత్త సెమ్ కోసం అప్లై చేస్తారు ముగ్గురు సెలెక్ట్ అవుతారు సియోల్ లైబ్రరీకి వెళ్ళి తన టైం టేబుల్ సెట్ చేసుకుంటుంది అప్పుడు హీరో రావటం వల్ల కంప్యూటర్ క్లోజ్ చేయకుండా వెళ్ళిపోతుంది నెక్స్ట్లో అందరూ కొత్త సెమ్ స్టార్ట్ అవ్వడం వల్ల క్లాస్లో ఉంటారు టీచర్ వచ్చి అటెండెన్స్ తీసుకుంటాడు అందులో సియోల్ నేమ్ ఉండదు సియోల్ వెళ్ళి సార్ని అడుగుతుంది ఎందుకు నా నేమ్ లేదు అని దానికి సార్ నీ సెమ్ ఎవరో క్యాన్సిల్ చేశారని చెప్తాడు అది విన్న బోరా పాస్వర్డ్ ఎలా తెలుస్తుంది అంటుంది సియోల్ వెళ్ళి టీచర్ హ్యాన్ దగ్గరికి వెళ్ళి సార్ నేను మీ క్లాస్లో జాయిన్ చేసుకోండి అంటుంది కానీ హ్యాన్ ఒప్పుకోడు అప్పుడు ఇంకో టీచర్ వచ్చి సియోల్ని తన క్లాస్లో జాయిన్ చేసుకుంటుంది నెక్స్ట్ ఇంట్లో సియోల్ లైబ్రరీలో ఉంటే అక్కడికి మిన్సు అనే అమ్మాయి వస్తుంది ఈమె సియోల్ క్లాస్మేట్ మిన్సు నీ తర్వాత కంప్యూటర్ హీరో యూజ్ చేశాడని చెప్తుంది అది విన్నాక సియోల్కి హీరో మీద డౌట్ వస్తుంది అప్పుడు హీరో వచ్చి ఈవినింగ్ వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం ఎవరు చూసారో తెలుస్తుంది అంటాడు ఈవినింగ్ హీరో రాడు బోరా సియోల్ వెళ్ళి సీసీటీవీ చెక్ చేస్తారు కానీ రిజల్ట్ ఏమీ ఉండదు హీరో కిమ్ సమ్ క్యాన్సిల్ చేశాడని తెలుస్తుంది కిమ్ హీరోని బ్రతిమలు సియోల్కి చెప్పద్దు అంటాడు హీరో వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్ లో బే అనే అమ్మాయిని చూపిస్తారు ఆమె ఒక అతన్ని యూస్ చేసుకుని బ్రేకప్ చెప్తుంది బేహిన్హో తమ్ముడు ఇన్హో అతన్ని చూసిన బేహిన్హో ఎందుకు వచ్చావు పారిపోయావు కదా అంటుంది హీరో కాలేజ్ నేమ్ చెప్పి అక్కడికి వెళ్ళమంటుంది బే హిన్హో ఇన్హో జియాన్ ముగ్గురు చిన్నప్పుడు కలిసి పెరిగి ఉంటారు ఇన్హో హీరో కాలేజ్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఉన్న ఒక బెగ్గర్ని అడుగుతాడు నైట్ అవ్వడం వల్ల తన దగ్గరే నిద్రపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ సియోల్ తన క్లాస్కి వెళ్తూ ఉంటుంది అప్పుడు ఇన్హో వెళ్లి హీరో క్లాస్ ఎక్కడా అని అడుగుతాడు బెగ్గర్ పక్కన చూసిన ఇన్హోని కూడా బెగ్గర్ అనుకుంటుంది సియోల్ వెళ్ళిపోతూ ఉంటే ఇన్హో పట్టుకుంటాడు ఆ ప్రాసెస్ లో సియోల్ ల్యాప్టాప్ పగిలిపోతుంది అప్పుడే సెక్యూరిటీ రావడం వల్ల ఇన్హో వెళ్ళిపోతాడు సియోల్ క్లాస్ కి వెళ్ళిపోతుంది టీచర్ రికార్డ్ అడుగుతుంది ల్యాప్టాప్ పగిలిపోవటం వల్ల రికార్డ్ రాయలేకపోతుంది అప్పుడు హీరో తన ల్యాప్టాప్ ఇస్తాడు క్లాస్ వినకుండా సియోల్ తన రికార్డ్ రాస్తుంది క్లాస్ అయ్యాక కూడా ఇంకా కొంచెం ఉంటుంది రికార్డ్ రికార్డ్ నేను కలెక్ట్ చేస్తానని హీరో చెప్తాడు రికార్డ్ ప్రింట్ తీసి హీరో వెళ్ళి టీచర్ దగ్గర సబ్మిట్ చేస్తాడు టీచర్ ని కలవడానికి వచ్చిన మిన్ సియోల్ పేపర్ని తీసుకుంటుంది ఇప్పుడు అక్కడికి వచ్చిన సియోల్ అది చూస్తుంది మిన్ సి తిట్టి వెళ్ళి పేపర్ ని సబ్మిట్ చేస్తుంది కానీ టీచర్ యాక్సెప్ట్ చేయదు హీరో వెళ్ళి మాట్లాడి సబ్మిట్ చేస్తాడు నెక్స్ట్ లో సియోల్ ఫ్రెండ్ ఏ సియోన్ వస్తుంది హీరోని చూసిన ఏ సియోన్ సియోల్ని సెట్ చేయమని అడుగుతుంది నెక్స్ట్ లో కిమ్ వచ్చి జియో ల్యాప్టాప్ ఇచ్చి ఇందులో ఫైల్ కాపీ చేయమని చెప్తాడు ఆ ల్యాప్టాప్ స్టార్టింగ్ లో మనీ ఎక్కువ తీసుకున్నాడని వెబ్సైట్ లో పోస్ట్ చేశారు కదా అది జియో చేసి ఉంటాడు అప్పుడు జియో వచ్చి ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోతాడు అసలు పోస్ట్ చేయమని చెప్పింది హీరో అది ఎవరికి తెలియదు ఈ మ్యాటర్ తెలియని సియోల్ వెళ్లి హీరోకి సారీ చెప్తుంది లంచ్ కి ఇన్వైట్ చేస్తుంది నెక్స్ట్ ఇలా బోరా ఎంచుకో ఇద్దరు కలిసి సియోల్ ని డేటింగ్ కోసం రెడీ చేస్తారు రెడీ అయ్యాక సియోల్ హీరో ఏసియాన్ ముగ్గురు కలిసి లంచ్ కి వెళ్తారు హీరోకి ఏసియాన్ వదిలి సియోల్ డేట్ కి వెళ్తుంది డేట్ లో సియోల్ ఒక అతన్ని కలుస్తుంది అతను సియోల్ ని తక్కువ చేసి మాట్లాడతాడు అక్కడే ఉన్న ఇన్హో అది చూడలేక గొడవ పడతాడు అక్కడే ఫోన్ మర్చిపోయి ఇంటికి వెళ్తుంది తన ఇంటి ముందు హీరో ఉంటాడు హీరో తో నన్ను ఫ్రెండ్ ఫ్రెండ్గా ట్రీట్ చేసావనుకున్నాను కానీ నువ్వు నీ ఫ్రెండ్కి సెట్ చేయడానికి నన్ను అప్రోచ్ అయ్యావని వెళ్ళిపోతాడు ఇంకోసేపు సియోల్ ఫోన్ దొరికిన ఇన్హో అందులో హీరో ఫోటో చూస్తాడు హీరోకి కాల్ చేస్తాడు హీరో వచ్చి నువ్వు కి దూరంగా ఉండు నీకు జరిగింది మర్చిపోయావని చెప్పి వెళ్ళిపోతాడు సిలో సియోల్ వెళ్ళి హీరోకి సారీ చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ హీరో పట్టించుకోడు క్లాస్ స్టార్ట్ అవుతుంది మేడం అందర్నీ టీమ్ గా డివైడ్ చేసి ప్రాజెక్ట్ చేయమని చెప్తుంది పాపం సియోల్ టీమ్ లో కిమ్ ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉంటారు అయితే మార్నింగ్ అందరినీ పిలిచి సియోల్ వర్క్ ని డివైడ్ చేసి చేయమని చెప్తుంది కానీ ఎవరు చేయరు ఇంకా కిమ్ తాగుతూ ఒక బార్ నుండి ఫోటో పెడతాడు అది చూసి కోపం వచ్చి ఆ బార్ కి వెళ్తుంది అప్పుడు కిమ్ నాతో కలిసి డ్రింక్ చేయి నేను నీకు రేపు ప్రాజెక్ట్ చేస్తానని చెప్తాడు అక్కడ ఉన్న బాయ్స్ మొత్తం సియోల్ ని ఫోర్స్ చేస్తారు కిమ్ సియోల్ తో కలిసి డ్రింక్ చేస్తుంది ఆ డ్రింక్ చేసే ఫోటో కిమ్ పోస్ట్ చేస్తాడు అది హీరో చూస్తాడు బాగా తాగుతుంది అక్కడ ఉన్న ఇంకో అతను మీద చే ట్రై చేస్తాడు అప్పుడు హీరో వచ్చి సియోల్ని తిట్టి ట్యాక్స్ ఎక్కించి ఇంటికి పంపిస్తాడు నెక్స్ట్ డే క్లాస్ స్టార్ట్ అవుతుంది టీచర్ అందరినీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తుంది అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ సియోల్ టీం మాత్రం సియోల్ కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేసి ఉండరు అందుకే సియోల్ మొత్తం ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసి ఉంటుంది అందరూ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ సియోల్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లైన్ చేస్తారు కానీ టీచర్ కనిపెడుతుంది సియోల్ మొత్తం ప్రాజెక్ట్ ని ప్రిపేర్ చేసింది అని అందుకే సియోల్ కి బి గ్రేడ్ ఇస్తుంది ఆ కోపం అంతా బోరా మీద చూపిస్తుంది బోరా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా బాధతో సియోల్ వెళ్తూ ఉంటుంది సియోల్ ని హీరో ఫాలో చేస్తూ ఉంటాడు అప్పుడే సియోల్ దగ్గరికి ఇన్హో వస్తాడు ఇద్దరు క్లోజ్ గా ఉంటారు అది చూసిన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఇంట్లో సియోల్ వచ్చి హీరోకి సారీ చెప్తుంది ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు సియోల్ ఇంటి దగ్గరికి వెళ్ళాక హీరో నా గర్ల్ ఫ్రెండ్ గా ఉండు అంటాడు అది విన్న సియోల్ ఆశ్చర్యపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ సెమిస్టర్ అయిపోతుంది అందరూ హాలిడేస్కి ఇంటికి వెళ్తూ ఉంటారు సియోల్ ఇంటికి వెళ్తుంది సియోల్ అమ్మతో అమ్మ నాకు టీచర్ బీ గ్రేడ్ ఇచ్చింది అందుకే నాకు స్కాలర్షిప్ రాదు నా ఎడ్యుకేషన్కి హెల్ప్ చేయండి అని అమ్మని అడుగుతుంది కానీ సియోల్ ఫాదర్ నా కొడుకుని చదివించుకోవాలి నీకు మనీ ఇవ్వడం జరగదు అంటాడు అప్పుడే సియోల్ మదర్ మీ నాన్న ఏం వర్క్ చేయడు అందుకే నేను నూడిల్ షాప్ పెట్టాలనుకుంటున్నాను నువ్వు కూడా రూమ్లో ఉండొద్దు ఇంటికి వచ్చి నాకు హెల్ప్ చేయి ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళు అంటుంది సరే అని సియోల్ రూమ్కి వస్తుంది సియోల్ వాళ్ళకి సెమ్ అయిపోవడం వల్ల హాలిడేస్ ఇచ్చి ఉంటారు అందుకే సియోల్ వాళ్ళ కాలేజీలో టీచర్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది అప్పుడు హీరో వచ్చి అక్కడ ఉన్న టీచర్స్ అందరికీ సియోల్ తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి బయటకి తీసుకొని వెళ్తాడు అది మిన్సియాన్ చూస్తుంది అప్పుడు మిన్సియాన్ సియోల్తో కొన్ని రోజుల ముందు నీ మీద ఒక బెగ్గర్ అటాక్ చేశాడు కదా అది వెళ్ళి నేను హీరోకి చెప్పాను కానీ హీరో పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అతను చాలా సెల్ఫిష్ తనకి ఏం కావాలో అది తీసుకొని వదిలేస్తాడు అతనితో జాగ్రత్త అని అది విన్న సియోల్ తన గురించి నాకు తెలుసు నీ ఫేస్ నాకు ఈ జన్మలు చూపించకంటుంది మీన్ సియాన్ వెళ్ళిపోతుంది కానీ సియోల్కి హీరో మీద డౌట్ వస్తుంది హీరో నిజంగానే అలా అన్నాడా హీరో నిజంగానే సెల్ఫీషో కాదు నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో విడినస్తే లైక్ చేసేలా అనిపించుతూ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సెలవు ఫ్రెండ్స్